నమస్తే, వింటివి న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన, పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు, యువత నైపుణ్యాభివృద్ధి చెందేలా నిర్దిష్టమైన ప్రణాళికలు చేపట్టడానికి అధికారులకు ఆదేశం. ఇక నుంచి హ్యూమన్ హెయిర్ ప్రపంచ దేశాల ఎగుమతికి లైన్ క్లియర్. అపరిష్కృత సమస్యను పరిష్కరించి సహకరించిన ఎంపీ కోటగిరికి హెయిర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. జిల్లాల విభజన చారిత్రాత్మకం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దెందులూరులో ఎమ్మెల్యే కొటారు సంఘీభావ ర్యాలీ. మెరుగైన పీఆర్సీ సాధించేంత వరకు ఉద్యమం. మూడవ రోజు దీక్షలో పీఆర్సీ సాధనా సమితి నాయకులు స్పష్టం. ఫైలేరియాపై అప్రమత్తంగా ఉండాలి. మీడియా భేటీలో ఫైలేరియా నివారణపై పలు సూచనలు చేసిన డిఎండ్ హెచ్ఓ డాక్టర్ రవికుమార్. ఏలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా డాక్టర్ విజయరాజు బాధ్యతల స్వీకారం. మర్యాద పూర్వకంగా కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు, సిబ్బంది. గాలాయిగూడెం అచ్చమ్మ పేరంటాల ఉత్సవాలను జయప్రదం చేయాలి. ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే కొటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం ఉదయం ఐటీడీఏ అనుబంధ శాఖల అధికారులతో హార్టికల్చర్, విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యర్థాల నుంచి సంపద సృష్టి, పర్యాటక రంగం అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సింథటిక్ వాలీబాల్ కోర్ట్, గ్రంథాలయం, బొటానికల్ గార్డెన్ ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ఏజెన్సీ పరిధిలో హార్టికల్చర్ అనుబంధ పంటల సాగుకు దృష్టి సారించాలని చెప్పారు. కాఫీ, టొబాకో తదితర అనువైన పంటల సాగుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ ఓ ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్టీఓ వై ప్రసన్నలక్ష్మి, డీడీపీ వెంకటేశ్వరరావు, డిఎస్పీ కె లతాకుమారి, ఆర్ఎన్బిఈ ఉమాశంకర్, డ్వామా ఏపీడి కె ప్రఫుల్ల కుమార్, ఏపీఓ సిహెచ్ శ్రీనివాసరావు, డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ సి మురళీకృష్ణ, ఈఈపి రామమణి, ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ సత్యనారాయణ, ఆర్ఎన్బి హార్టికల్చర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. Tobacco, cashew and is the major thing crop, sir. So tobacco is the major activity, sir, because we have... climate situation which is there, sir, for us. Yes. Coffee is the climate. Not everywhere. KR from clients lo ra. Ekkada hillocks unnayo, aa hillocks lo climb ga unta mata. Coffee is possible. ప్లాన్ చేస్తున్నారా? చేశారు. హార్టికల్చర్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ కి ఎంత ఏరియా ఉంటుంది టార్గెట్ ప్రకారం? హార్టికల్చర్ ఆ 2000 ఏకర్ లో ఎక్కడా ఎక్కడా ఏకర్ లో ఇప్పుడు ఏముంది? ఇప్పుడైతే వాళ్ళు జనరల్ గా మేజ్ లోనే చేస్తారు. మేజ్ టొబాకో వెళ్తున్నారు. మేజ్ అండ్ టొబాకో ఆల్రెడీ టొబాకో ఉంది. ఇప్పుడు దాన్ని మీరు మళ్ళీ కన్వర్ట్ చేస్తామంటారు. అలా కాకుండా ఖాళీగా ఉన్నది ఏంది అడుగుతున్నాను. ఎంత ఉంటుంది ఖాళీగా?
without any crop which you can bring it under crop cultivation. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా హ్యూమన్ హెయిర్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్ట్స్ పని చేయాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కోరారు. శనివారం స్థానిక ఆకర్ష్ ప్రైడ్లో హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అయ్యే హ్యూమన్ హెయిర్ 99% ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారని, గత 15 సంవత్సరాల నుంచి ఎగుమతులు ఆగిపోయాయని చెప్పారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఇండస్ట్రీలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిశీలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ హెయిర్ ప్రొడ్యూసర్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎంఎం గుప్తా, కార్యదర్శి కేకే గుప్తా, ఎక్స్పోర్టర్ వంక రఘువీర్, పివి రావు తదితరులు పాల్గొని ఎంపీ కోటగిరి సేవలను అభినందించారు. అందరికీ కూడా పోగు చేసే వాళ్ళు హాకీ కూడా చేస్తూ దాంతో పాటు తీసుకొస్తారు. లేకపోతే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం ఆడుకోవాల్సిన మద్దతు పడుతుంది. వాళ్ళకి వాళ్ళు వేల మంది పోగు చేస్తేనే కానీ ఏర్పడవు. ఒక గవర్నమెంట్ చేయవలసిన బాధ్యత మన ఉద్దేశం. మన ఎంపీని కానీ రిస్ట్రిక్షన్ అంతా పోతే 10,000 కోట్లు మన వృద్ధి చెందుతూ లేవల్ ఆకాశిస్తూ మీరు అందరు సహకారం అంబానీ అలాగో అదాని అలాగో అలాగా ఎంకే గుప్త గారు కేకే గుప్త గారు అనేది అలాంటి వారు ముందు నుంచి కూడా అన్ని విధాలుగా ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ బాగా సహకరిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ వెంటికలకు సంబంధించిన ఇబ్బందులు మా దృష్టికి వచ్చినాయో తప్పకుండా నేను ఈ ఇబ్బందిని సాధించాలి, ఒక మంచి దారిని పడే విధానాన్ని నేను చూపించాలి అని ఆ అవకాశాన్ని నేను తీసుకొని ఆ రోజు నుంచి దాదాపు డిసెంబర్ అని చెప్పారు 2019 ఈరోజు 2022 మూడేళ్ళగా ఇంకా వేరే అన్ని పక్కన పెట్టి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా ప్రతి ఒఫీషియల్తో కలిసి ప్రతి మంత్రిని కూడా ఈ హెయిర్ బిజినెస్ గురించి అర్థమయ్యేలాగా చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆలోచించినట్టు ఈరోజు మన ఏలూరు పార్లమెంట్ మాత్రమే కాదు మనం సాధించిన మంచి పని మొత్తం దేశానికే ఈరోజు ఉపయోగపడతాం. ఇవి మామూలుగా ఇలాంటి ప్రయత్నాలు చేయాలంటే ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా అమలు వారు స్వయంగా వచ్చి దృష్టి పెట్టాల్సిన పనులు. మన భారతదేశంలో కూడా మన వ్యవస్థలో కూడా ఏదైనా సాధించవచ్చు, దానికి కొంచెం పట్టుదలతో పనిచేస్తే చాలు అని ఈరోజు ఇది సాధించాము. దీనిని ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మన వ్యవస్థలో మన సమాజంలో మన పరిపాలనలో ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు, పట్టుదలతో పనిచేయడం మాత్రమే మనం చేయవలసింది అని చెప్పి ఒక ప్రపంచానికి తెలియజేయడానికి ఈరోజు ముఖ్యంగా మీ అందరి ముందు ఉన్నాను. కానీ కొత్తగా ఒక సమస్య వచ్చింది ఏలూరు మన జూట్ మిల్ మూసేయడం జరిగింది. ఇక మీ అందరికీ పాటిస్తున్నాను రేపటి నుంచి ఈ జూట్ మిల్ సంబంధించిన సమస్య మీద దృష్టి పెట్టి సాధించబోతున్నాను తప్పకుండా. ఎంపీ గారు అయిన తర్వాత వారికి శ్రీ యాక్చువల్ గా ఇది 7 ఏళ్ళ నుంచి మేము 6 ఏళ్ళ ప్రయత్నం నుంచి డీజీఎఫ్టీకి మినిస్టర్ ఆఫ్ కామర్స్కి రాసి రాసి ఎంత చేసినా కూడాను వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. శ్రీధర్ గారు మనకి ఎంపీ అయిన తర్వాత మన అదృష్టం కొద్దీ ఆయన చాలా ఇనిషియేటివ్ తీసుకుని దాని మీద పట్టుదలగా యాక్చువల్గా ఈ పట్టణాలు ఆయన పట్టణాలు చూస్తుంటే నాకు విద్యాగలవారిని గుర్తొస్తారు. ఆయన కూడా ఏదైనా ఒక పని పట్టుకుంటే వరదలు అలాగే ఆ రాష్ట్రం వస్తుంది. చాలా పట్టుదలగా యాక్చువల్గా మాటంటే కూడా పట్టుదలగా యాక్చువల్గా ఆయన ఆయన కాన్స్టిట్యూషన్లో ఈ ఉన్న మన జనానికి కానీ మన లేబర్ కానీ ఇండియా లేబర్ కానీ ఈ
समस्या विनाती अर्थंसि माटा कष्ट एनो बाधपड़ी एंतम आखिर की निोटिफिकेशन रहा डीजीएफ की कामर्स सैक्रटरी की वाली विशेष अंत ऐक्चुअल मेमे इकडी असोसीये तरफ वाली विशेषा आये अंत इनिशिटी वाली नोटिफिकेशन रहा वाली विशेष टेक्मास्टर चेजिए अंत सी अभिनंदनीय मन की एंपी आये वी दीन सभी मन इंडस्ट्री की अदृष्ट भावस्ना ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన సందర్భంగా శనివారం దెందలూరు గ్రామంలో ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి ప్రజల అభీష్టాన్ని నెరవేర్చారని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణ చేయడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలో నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు కలిశాయని, కొల్లేరు మొత్తం జిల్లాలోనే ఉంటుందని అన్నారు. ద్వారకా, తిరుమల, ఏలూరు జిల్లాలో ఉండే విధంగా కృషి చేస్తానని చెప్పారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, దెందలూరు ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత, ఏలూరు ఎంపీపీ పెన్మస్స శ్రీనివాసరాజు, పెదవేగి ఎంపీపీ తాత రమ్య, పెద్దపాటు జెడ్పీటీసీ గంటా పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, నాయకులు కామిరెడ్డి నాని, గంటా ప్రసాదరావు, ఆళ్ల సతీష్ చౌదరి, భూస్వామి, పోకల రాంబాబు, తేరా ఆనంద్, పళ్ళం ప్రసాద్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి పేరు గుర్తొస్తూ ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే రాధాకృష్ణ గారు మాట్లాడుకుంటూ కూడా ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ని కూడా ఎన్టీఆర్ పేరు తీసేద్దాం, హెల్త్ స్కీమ్ని చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకుందామని మాట్లాడుకున్నటువంటి లైవ్లో మాట్లాడుకున్నటువంటి విజువల్స్ మనందరం చూసాం. అటువంటి వ్యక్తి ఒక పక్క, ఈరోజు మనం చూస్తే
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాజకీయాలకే ఈరోజు హుందాతనంగా ఉండటం అంటే రాజకీయం ఏ విధంగా చేయాలో ఈరోజు భావితరాలకు కూడా నేర్పించాలి అని చెప్పి ఒక గొప్ప నిర్ణయం ఈరోజు కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ గారి పేరు పెట్టి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప ఆలోచన గొప్ప నిర్ణయం అని చెప్పి వాటిని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నక్కలు అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా అపోహలు ఉంటే ఈరోజు ఒక కులానికో మతానికో వ్యతిరేకము మా ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ కానీ అంటే ఈరోజు వాటన్నింటినీ కూడా ఈరోజు వారి యొక్క ఈ ఆలోచన విధానం తప్పు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకా మరింతగా ఆయన ఆలోచనలను చాలా గొప్పతనం ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడంలో కనపడుతుంది. అదేవిధంగా మిగతా జిల్లాలు కూడా మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఏలూరు జిల్లాని తప్పకుండా కలిసిగట్టుగా అందరం కలిసి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని ఈరోజు ఇక్కడ దెందలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సంఖీభావ పాదయాత్ర కూడా తరలి వచ్చినటువంటి వేలాదిగా తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అభినందనలు తెలుపుతూ నిన్ను పర్మనెంట్ మాజీ చేసే వరకు మీరు నిద్రపోవని చెప్తున్నా. ఎదురుకుంట కూర్చొని ఆడంటాడు ఏంటి అదే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలిచాడు కదా అబ్బాయి చౌదరి అంటే పరిస్థితి ఏంటండి? అబ్బాయి చౌదరి పరిస్థితి ఏంటో నీకు తెలియదా ఏపీ రాధాకృష్ణ? తెలియకపోతే దేందులూరు వచ్చి తెలుసుకో నువ్వు. ఆ రోజు ప్రతి ఒక్కడు బొట్టోడు పొట్టోడు పొట్టోడు అని ఏం చేస్తాడు ఇక్కడ ఏం చేస్తాడు అన్నారు. ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్ లో నేను చెప్పా బొడ్డోడు బొడ్డోడు అంటే గుడ్డలు తీసి పంపిస్తాను అని చెప్పా. ప్రభుత్వం ప్రకటించిన 11వ పిఆర్సీ జీవోలను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పిఆర్సీ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పిఆర్సీ సాధన సమితి నాయకులు ఆర్ఎస్ హర్నాథ్, చోడగిరి శ్రీనివాస్, కంచర్లపల్లి రమేష్, లాం విద్యాసాగర్, దాసరి కృష్ణంరాజు తదితరులు మాట్లాడుతూ ఉద్యోగుల జేబులకు చిల్లు పెట్టే పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడ ముట్టడి కార్యక్రమం లక్షలాది మందితో నిర్వహిస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అశుతోష్ మిశ్రా కమిటీ పిఆర్సీ నివేదికను బయట పెట్టాలని, ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని, హెచ్ఆర్ఏ పాత స్లాబ్లు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్లో కొనసాగించాలని, అంతవరకు పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పలు సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అలాగే కొత్త పిఆర్సీలు కాంట్రాక్ట్ అవసరం సిబ్బంది సంబంధించి పర్మిట్ వేతనాలని తగ్గిస్తూ పిఆర్సీ ఇవ్వడం చాలా ఘోరమైంది. ఈ యొక్క పిఆర్సీ రద్దు చేసే వరకు నాయకత్వానికి డిఏ తీసుకుపోయి 8% తగ్గిస్తావా, హెచ్ఆర్ఏ తీసుకుపోయి నువ్వు 8% తగ్గిస్తావా? ఇది ఎక్కడ కావాలండి? 20%, 8% ఏంటి? పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు ధరలు పెట్రోల్ ధరలు తగ్గించావా పెంచావా? నువ్వు కానీ కేంద్రం కానీ కలిసి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గినాయా పెరిగినాయా? నువ్వు డిఏ ఇచ్చేది దేనికి? కరువు భత్యం అనేటటువంటి కరువు భత్యం, ఇట్ ఈస్ నాట్ ఏ, ఇది బెగ్గింగ్ వ్యవహారం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది డిఏ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అండ్ ది వర్కర్స్. రాష్ట్ర వ్యాప్త పిఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా 3వ రోజు రిలే నిరాహార దీక్షల్ని మేము ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఉమామహేశ్వరరావు, అట్లాగే సిఐటియు నాయకులు, అలాగే ఐఎఫ్టి నాయకులు, ఏఐటిసి నాయకులు, రైతు సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపారు, ప్రసంగించారు. మేము ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు వేషజాలు విడిచి ఉద్యోగ సంఘ నాయకులతోటి చర్చలు జరపాలి.
పాత జీతాలే చెల్లించాలి దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే పశ్చిమ గోదావరి పిఆర్సీ సాధన సమితి వాళ్ళని ప్రశ్నిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరిగే రిలే నిరహార దీక్ష కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనాలి అలాగే రేపు 3వ తారీఖున విజయవాడలో జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభు మీ ద్వారా ఈ యొక్క ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేవంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను 11వ పిఆర్సీలో ఇచ్చిన జీవోలు ఉద్యోగులకి ఏమాత్రం అంగీకారం కాదని మరి ఆ జీవోల్ని తక్షణమే రద్దు చేయాలని లేదంటే తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఎందుకంటే పిఆర్సీ వలన ఉద్యోగులు తమ జీతం పెరుగుతుందని ఆశిస్తారు అయితే ఉద్యోగులకి పిఆర్సీ వలన మరి తీవ్ర నష్టం జరుగుతా ఉన్నది ముఖ్యంగా ఫిట్మెంట్ ఏదైతే ఉన్నదో 27% ఐఆర్ఎస్ తన దాన్ని 23% తగ్గించడం తద్వారా ఉద్యోగికి మూల వేతనంలో స్థిరీకరణ చేసినప్పుడు మరి ఆ యొక్క మూల వేతనం తగ్గడం దాని వలన వచ్చే అలవెన్సుల మీద ఆ యొక్క ప్రభావం పడడం ముఖ్యంగా హెచ్ఆర్ఏ ఇంటద్దె అలవెన్సుల్ని 8-16% తగ్గించడం జరిగింది ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతానికి కూడా ఏ ఉద్యోగి ఉపాధ్యాయుడికి కూడా 20% కానీ 14.5 కానీ 12%లో ఉన్న వాళ్ళందరూ కూడా 8% పడిపోవడం వలన ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ తీవ్రంగా దాదాపు 3,000 నుంచి 20,000 రూపాయల వరకు ఈ పిఆర్సీ వల్ల నష్టపోతూ ఉన్నారు పిఆర్సీ అంటే మా జీతం పెరగాల్సిన పరిస్థితి ఉన్నది 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ పే రివిజన్ కమిటీ వేయడం వలన ఉద్యోగుల యొక్క జీతాలు పెరుగుతాయి కానీ ఈసారి ఈ 11వ పిఆర్సీలో ఉద్యోగుల జీతాలు తగ్గడాన్ని నిరసిస్తూ మరి ఈ రోజున ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఉన్నారు శనివారం ఏలూరు మండలం మల్కాపురంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని దెందులూరు మండలం కొవ్వల్లోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని దెందులూరు మండలం పెరుగుగూడెంలోని కంపోస్ట్ పిట్లను జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేసి వాటిని ప్రజలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో అని పరిశీలించారు అక్కడ ప్రజలతో మాట్లాడి వీటి వల్ల ప్రజలకు ఏ విధమైన సౌలభ్యం ఉందో అడిగి తెలుసుకున్నారు దెందులూరు మండలంలోని పెరుగుగూడెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంతమంది రైతులు ధాన్యం కొనుగోలు చేశారు ఎంతమంది రైతులకు డబ్బులు చెల్లించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు డబ్బులు చెల్లించవలసిన రైతులు ఎంతమంది ఉన్నారో వారికి ఎప్పటిలోగా చెల్లించవచ్చునో వివరాలు కంప్యూటర్లో చూశారు ఆర్బీకే సిబ్బంది నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు రైతు భరోసా కేంద్రాలు రైతుల నుండి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిర్ణీత సమయంలో వారికి డబ్బులు చెల్లించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీమతి నిమ్మగడ్డ బాలాజీ సంబంధిత ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు 11 దాకా అక్కడ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ తీసుకొని వస్తారు అదే మీరే చేస్తారా సైక్లింగ్ ఈ లోపల మనం ప్రాసెస్ అయిపోతుంటుంది కాబట్టి ఇట్లా ఓల్డ్ ప్రాసెస్ వాళ్ళకి ఒక 4-5 డేస్ ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి 2 డస్ట్బిన్స్ లో క్లియర్ గా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ ఇంకా బ్యాగ్స్ అవి ఫస్ట్ ఏం చేస్తామండి సార్ గోర్మించిన తర్వాత దాని మీద డ్రై దమ్ము డైరెక్ట్ ఇలా వచ్చాను కూడా వేసుకొచ్చు సార్ అందులో అవి తీసుకొచ్చి ఇంత వేస్తారు సార్ ఇంకేవి బెడ్ ప్రిపేర్ చేసి అది వేసి తీర్మంత ఓమెన్ ఉంటుంది వదిలి ఓమెన్ అలా
ఈ నెల 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా కాలా అజార్ ఫలేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డేమండ్ హెచ్ఓ డాక్టర్ బి రవి తెలిపారు. శనివారం స్థానిక డేమండ్ హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాఫికల్ డిసీజెస్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో జిల్లాలో ఫైలేరియా ఉండేదని, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. మలేరియా అధికారి డాక్టర్ పిఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఫైలేరియా చికిత్స చేసేందుకు తణుకు, పాలకొల్లు పట్టణాల్లో ఎన్ఎఫ్సిపి యూనిట్లు ఉన్నాయని అన్నారు. కాలా అజార్ వైరస్ ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పారు. ఫైలేరియా నిర్ధారణ కోసం ఇప్పటి వరకు జిల్లాలో 2 విడతలుగా టీఏఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనకి రేపు అనగా 30వ తారీఖు జనవరి మనకి నేషనల్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే అని ఒక మనం జరుపుకుంటున్నాం. అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 డిసీజెస్ని మనకి ఇచ్చిందనమాట. ఒకటి కాలా హజార్, రెండోది మనకి ఫైలేరియా. సో కాలా హజార్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేనే లేదా కేసు, యూజువల్గా అవి బీహార్ అటువైపు ఉంటాయి. రెండోది ఫైలేరియా. ఫైలేరియా అంటే బోదకాలు, మీ అందరికీ తెలిసిందే. ఏమవుతుందంటే అవి వాసి, తద్వారా లింఫ్ అనేది మన బాడీలో నుంచి ఆ పార్ట్ నుంచి పైకి వెళ్లకుండా యూజువల్గా పోయి బ్లడ్లో కలిసిపోతుంటుంది. మామూలుగా అయితే ఎక్కడ మనకు బ్లాక్ అయిపోతుందో ఆ కింద పార్ట్ అంతా కూడా మనకు వాప్ వచ్చేస్తుంది. మనం మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుందో అని. సో ఈ దీన్ని మనం ఈ ఫైలేరియాని ఆ బోదకాలని అరికట్టడం కోసం దగ్గర దగ్గర 14 రౌండ్లు మనం మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 2019 నుంచి చేస్తున్నారన్నమాట. సో ఈ కార్యక్రమంలో మన వాళ్ళు ఏం చేస్తామంటే డిఈసి టాబ్లెట్స్, 100 మిల్లీగ్రామ్ టాబ్లెట్స్ ఉంటాయి మనకి. ఈ టాబ్లెట్స్ని మనం అందరికీ సప్లై చేసి అందరి చేత మింగించడం వల్ల ఈ బోధకాలు రాకుండా అది ఆ వ్యాప్తిని అది అడ్డుకుంటుంది అనమాట డిఈసి టాబ్లెట్స్. మనకి ప్రస్తుతానికి గత 4 సంవత్సరాల నుంచి మనకి కొత్త కేసులు అంటూ మనకి నమోదు కాలేదు. సో ఇది కూడా మనకు ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. రెండు డిసీజుల మీద, కాలాజార్ అండ్ ఫైలేరియా, లింపోడిమా మీద మనకి ఒక అవేర్నెస్ కలగజేయమని మనకి జరుపుకోమని చెప్పి ఉన్నారు. దాంట్లో భాగంగా మన కాలాజార్ అయితే మనకి మన ఆంధ్రప్రదేశ్లో లేదు ఇందా సార్ చెప్పినట్టుగానే. అయితే ఫైలేరియా అనేది మనకి డిసీజ్డ్ కేసెస్ ఉన్నాయి తప్పించి కొత్త కేసులు లేవు. సార్ చెప్పినట్టు మనకు ఏంటంటే ఎండిఏ గత 10 సంవత్సరాలు వెనక నుంచి చూసుకుంటే మనకు 14 రౌండ్లు ఎండిఏ చేసాం. ఆ ఎండిఏ చేయటం వల్ల ఏమైందంటే ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ ఎందుకంటే మనకి 2 ఉభయ గోదావరి జిల్లాల్లో యాక్చువల్గా మనకి ప్రామినెంట్గా ఎక్కువ ఫైలేరియా కేసులు ఉండేవి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కేసెస్, ఎందుకంటే ఇక్కడ మనకు ప్యాడీ ఎక్కువగా పండుతుంది కాబట్టి ఈ వెక్టారు మన క్యూలెక్స్ వెక్టార్ అనేది ఎక్కువగా అందులోనే బ్రీడ్ అవుతుంది. ఏలూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎండిఓగా డాక్టర్ విజయరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పెనుమంట్ర, అత్తలి, పాలకొల్లు, గోపాలపురం ప్రాంతాల్లో పనిచేసిన డాక్టర్ విజయరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు ఎండిఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తూ మండలానికి మంచి పేరు తీసుకువస్తానని చెప్పారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎండిఓ డాక్టర్ విజయరాజును ఏలూరు ఎంపీపీ పెన్మస్స శ్రీనివాసరాజు, ఈఓ ఆర్డీ సరళకుమారి, ఎంఈఓ ఎస్ నరసింహమూర్తి, ఏఓ విజయకుమార్ బాబు, వైఎస్ఆర్ టీఎఫ్ అధ్యక్షులు స్టీవెన్, ప్రధాన కార్యదర్శి సుధీర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నంబూరి రాంబాబు, ఉండ్రాజవరం ఎంపీ డీఓ జి రమణ, విజయవాడ ఎక్సైజ్ సిఐ విక్టర్, మాజీ ఎంఈఓ రత్నకుమార్, పంచాయతీ కార్యదర్శి ఠాగూర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈరోజు నేను ఏలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించాను. మరి ప్రభుత్వ పథకాలు
సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ధి పథకాలు కానీ రేపు ఏదైతే సర్వీసెస్ గ్రామస్థాయి నుంచి సచివాలయం ద్వారా ప్రభుత్వం ఏదైతే అన్ని ఆశిస్తుందో అవన్నీ కూడా ప్రజలందరికీ మంచి సర్వీసెస్ అందేలాగా మరి ఈ మండలానికి సంబంధించిన అభివృద్ధి అన్ని పనులు కూడా నాయకులతో సమన్వయం చేసుకుని ప్రజాప్రతినిధులతో మరి మంచిగా పనిచేసి స్టాఫ్తో అలాగే ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులు ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన నాయకులైనటువంటి మన నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ అబ్బాయి చౌదరి గారు, అలాగే మన మంత్రివర్యులు ఆళ్ల నాని గారు, వారి సూచన సలహాల మేరకు కూడా ఇక్కడున్న మిగతా కార్యక్రమాలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని చెప్పి మీ ద్వారా వారికి కూడా చేస్తూ మరి నాకు ఇక్కడ అవకాశం కల్పించిన మంత్రివర్య గారికి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏలూరు మండలాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కౌర్ శ్రీనివాస్ గారు, మరి ఆయన ద్వారా మా జిల్లా పరిషత్ లోకల్ బాడీస్ అన్నీ కూడా కాబట్టి మరి మొన్నే చెప్తున్నారు ఇక్కడికి జిల్లా పరిషత్ నుంచి కూడా నిధులు మంజూరైనని చెప్పి మరి 3వ తారీఖు 4వ తారీఖు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉన్నాయి జిల్లా పరిషత్ నుంచి నిధులు. మరి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఇక్కడ నియమించినందుకు మరియు అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయించి ఇక్కడ వర్క్స్ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పలు ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. శనివారం కుక్కునూరు మండలంలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నిర్వాసితుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్ఆర్ ప్యాకేజీలో నిర్మిస్తున్న ఇళ్ల కాలనీని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచే వచ్చే రాయితీలను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా ఇవన్నీ మొత్తం కరెక్ట్ 11 సచివాలయాలకి ఎంబటబడి దెబ్బలాడి మీరు కట్టరని చెప్పి మీటింగ్ మేము అనేది ఏంటంటే 300 కాపు కాకపోయినా అట్లీస్ట్ కాపు ఓసి వేర్ ఓసి ఆర్ కాపు దానిలో మనకి ఏం వస్తుంది, ప్రొడక్షన్ ఏం వస్తుంది, ఫుడ్ అంటే సిలబస్ కంప్లీట్ చేశారంటున్నారు. కోలావరం ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ని కుక్కనూరు మండలికి హౌసింగ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా ఆనంద్ గారికి వచ్చే ఇద్దరు కలిసి మేము ఆర్ఎండ్ఆర్ కాలనీస్ ఇవి ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో ఆ కాలనీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మరియు పీవీఎస్సీ గురించి కూడా కొంచెం రిక్వెస్ట్లో ఉంటే అది ఏంటన్నది ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ రెగ్యులర్ డాక్టర్స్ కావాలన్నారు, అది కూడా చేయిస్తామని చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు అడిగారు తొందరగా ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ చేసి షిఫ్ట్ అవ్వడానికి, మరియు చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. అన్ని ఇష్యూస్ని కూడా త్వరలోనే పరిశీలించి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటాము. ఎంత తొందరగా ఈ చక్కటి కొలావరం ప్రాజెక్ట్ ఉందో అది పూర్తి చేసి అందరికీ ఉపయోగమైనట్లు ఫంక్షన్లో పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫు. దెందులూరు ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులకు 2 జతల చొప్పున ఏకరూప దుస్తులు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని చెప్పారు. ఇంటి వద్దకే పాలన తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, ఎండీఓ లక్ష్మి, భీమడోల్ సర్కిల్ సిఐ సుబ్బారావు, తహసీల్దార్ నాంచారయ్య, దెందులూరు ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత, ఏలూరు ఎంపీపీ పెన్మస్స శ్రీనివాసరాజు, పెదవేగి ఎంపీపీ తాత రమ్య, పెదపాడు జెడ్పీటీసీ గంటా పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, నాయకులు కామిరెడ్డి నాని, గంటా ప్రసాదరావు, ఆళ్ల సతీష్ చౌదరి, భూస్వామి, పోకల రాంబాబు, తేరా ఆనంద్, పళ్ళం ప్రసాద్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అచ్చమ్మ పేరంటాల తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఆకాంక్షించారు. దీనిలో భాగంగా ఉత్సవ పోస్టర్లను కమిటీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో బిన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, రెండు కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, మూడు కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా, త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమలను ఏలూరులోనే ఉంచాలని టీడీపీ శ్రేణులు ద్వారకా తిరుమలలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశారు. జిల్లాల విభజన కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలను తూర్పు గోదావరి జిల్లాలో చేర్చారు. ఏలూరు డివిజన్లోనే ద్వారకా తిరుమలను కొనసాగించాలని కోరుతూ గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ద్వారకా తిరుమలలో అంబేద్కర్ సెంటర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి శిరోముండనం చేయించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల మండలాన్ని రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం హర్షణీయమని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నల్లజర్ల మండల ఎంపీడీఓ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్ వరకు ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో సీఎం జగన్ సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. అనంతరం జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని మీ ముందు తీసుకొస్తానని మాట ఇచ్చారు. ఆ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన 2.5 సంవత్సరాలు జరిగినప్పటికీ ఇవాళ ఈ 13 రాష్ట్రాలని 13 జిల్లాలని 26 కింద చేసి ఇంకా పేద ప్రజలకి అందుబాటులోకి, అంటే ఎగ్జాంపుల్ ఎక్కడన్నా
జిల్లా కోర్టు ఉంటుంది. జిల్లా కోర్టులో లాట్లు లాట్లు ఫైల్ పెట్టి ఉంటాయి, పెండింగ్ పడి ఉంటాయి. కోర్టులు ఎంతసేపు అంటే జిల్లాలో ఉన్న నలుమూల నుంచి వచ్చిన కేసులు ఎక్కువైపెట్టి అవి తీర్పులు జరగడం లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కడెక్కడ ఫైల్ పెండింగ్లో ఉంటాయి దాని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు కూడా ఇదే విధంగా సక్రంగా పరిపాలన అందరికి పేదల వద్దకు తీసుకెళ్లే విధానం చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం చేయడాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో చాలా సంతోషిస్తున్నారు. ఏలూరు నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి సిఐ బోణం ఆదిప్రసాద్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో బీటు వేసి వాహనదారుల రికార్డులను పరిశీలించారు. మాస్క్ లేకుండా వాహనాలపై వెళ్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ చలాన్ ద్వారా అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని చెప్పారు. రికార్డులు లేకుండా వాహనాన్ని నడిపేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ను తరిమి కొట్టవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఏలూరు కుటపట్టణ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే ప్రస్తుత నైట్ కర్ఫ్యూ ఏ విధంగా అయితే కొనసాగిస్తున్నామో రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు దానిలో భాగంగా కొన్ని గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించుకుని ఉండడం వల్ల అలా అదేవిధంగా ఏ గంటల ముందు మనం పాటించే ఎస్ఎంఎస్ విధానం శానిటైజర్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ అనే విధానాన్ని అందరూ కూడా పాటించాలని అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే కొద్దిగా ఆకటాయిలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి కౌన్సిలింగ్ ఇస్తూ అదేవిధంగా ఈ చలనాల రూపంలో కూడా వాళ్ళకి మాస్క్ లేని వాళ్ళందరూ కూడా నో మాస్క్ పైన ఏదైతే ఉందో పట్టణంలో అయితే 100 రూపాయలు, పల్లెటూరులో అయితే 50 రూపాయలు చెప్పిన మన ఏలూరు పట్టణంలో 100 రూపాయలు చెప్పిన పైన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే మాస్క్ ఉండట్లేదో, ఎవరైతే మాస్క్ పెట్టుకోకుండా 2-వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఆపడం జరుగుతూ ఉంది. ఎవరైతే మాస్క్ ఉంచుకుని 2-వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని ఆపకుండా ఓన్లీ మాస్క్ లేని వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న బండి సంబంధించిన వెహికల్ సంబంధించిన కాగితాలన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఇన్సూరెన్స్ లేదో దాని ఆధారంగా కూడా వాళ్ళందరికీ కూడా ఈ చలాన్ వేయడం జరుగుతూ ఉంది. దయచేసి అమర గమనించండి, రోడ్లపైకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకోవాలి. మీ 2-వీలర్ పై వచ్చేటప్పుడు అన్ని పత్రాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని రావాలి, మర్చిపోతాను. సిబిఎస్ఈ స్కూల్లో ఫిజికల్ ట్రైనర్ పోస్టులకు అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఇండియా యూత్ అసోసియేషన్ సభ్యులు మనీష్ కుమార్ తెలిపారు. స్థానిక జింగిల్ బెల్ స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనీష్ కుమార్ మాట్లాడుతూ యువజన సర్వీసులు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువజన సర్వీస్ అసోసియేషన్ ద్వారా సిబిఎస్ఈ స్కూల్స్లో ఫిజికల్ ట్రైనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి కనీస అర్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. 3 నెలలు ఉచిత శిక్షణ ఇస్తారని, ఈ సమయంలో వసతి భోజన సదుపాయాలతో పాటు 7,000 రూపాయలు అందజేస్తారని అన్నారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన వారికి 16,000 రూపాయల వేతనం అందిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో కర్ణాటక సభ్యులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. Hire for some candidates, poor candidates, and provided the training purpose. 30 to 90 days training. Training will be start the 5 February in Vijayawada. We started the work only for the people training purpose. And after training, I will provided the some listed school, then joining purpose. He is the working for only social worker for sports ministry activities and skill development. Is college IT and manpower consultancy. Maaku work card ichcharandi. Adhariti mottham Andhra Pradesh mottaniki. Rep 5th tarikh February nunchi main training start chestunnam. Youth association var adhvaryamlo 5th tarikh nunchi training start chestunnam. 2 నెలలు ట్రైనింగ్ జరుగుతుంది.
ట్రైనింగ్ తర్వాత సిబిఎస్ఈ స్కూల్స్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చి యోగా టీచర్స్గా పీటీ టీచర్స్గా రిక్రూట్మెంట్ చేస్తాము. పూర్తి అథారిటీ స్కూలిజో ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ వాళ్ళకి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ట్రైనింగ్ వచ్చేసరికి 90 రోజులు చదువుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసరికి వీళ్ళకి యూనిఫాము, స్టే ఫండ్ అండ్ అకామిడేషన్, ఫుడ్ మొత్తం యూత్ అసోసియేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్లో స్టే ఫండ్ కూడా ఇస్తారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ అథారిటీ సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు. అవి స్పోర్ట్స్ కోసం బాగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ప్లేస్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి 17,600 రూపాయలు చొప్పున జీతం ఇస్తారు. ఇందులో పురుషులు మహిళలు అందరూ పాల్గొనవచ్చు, ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం 15% నుంచి 20% వరకు ఇంక్రిమెంట్ వస్తుంది శాలరీ మీద. ఇది లైఫ్ టైం పోస్టు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాంట్రాక్ట్, 58 సంవత్సరాలు అగ్రిమెంట్ వచ్చింది మనకి, లైఫ్ టైం పోస్ట్ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన 11వ పిఆర్సీ జీవో వల్ల అన్ని శాఖల్లోని ఉద్యోగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని మున్సిపల్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ జీవోలు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని శాఖల ఉద్యోగ కార్మికులు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ వల్ల జీతాలు తగ్గుతాయని అన్నారు. ఇటువంటి పిఆర్సీ తమకు వద్దని, తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 4వ తరగతి యూనియన్ కార్యదర్శి సిహెచ్ కాంచన్రావు, ఏలూరు కార్పొరేషన్ మినిస్ట్రియల్ స్టాఫ్ అధ్యక్షులు కె నాగరాజు, ఉద్యోగులు సిహెచ్ రవికుమార్, రాజేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేరు వేణుగోపాల స్వామి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుణ్ణి. ఏలూరు నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈ రివర్స్ పిఆర్సీ అసలు నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు, అసలు ఇలాగ ఇన్ని సంవత్సరాల సర్వీసులు వినలేదు, ఎప్పుడు ఇలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఇప్పుడు ఈఎంఐ చాలా ఇబ్బందిగా ఉన్నా సరే రేపు పొద్దున్న పిఆర్సీ వస్తుంది, కొద్ది గొప్ప జీతాలు పెరుగుతాయి, అప్పుడు నా ఇబ్బందులు తొలగుతాయి అనే పనుకున్నాను. ఇప్పుడు ఆ జీతం అసలు పెంచకుండా ఈ హెచ్ఆర్ఏ ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు హెచ్ఆర్ఏ 20%, అది 8% అయ్యింది. అసలు ఏలూరు నగరపాలక సంస్థ పక్కనున్న పంచాయతీలు కలుపుకొని 7 పంచాయతీలు కలుపుకొని పంచాయతీ ఆఫీసులు బోర్డులు మార్చి ఇప్పుడే నగరపాలక సంస్థ ఏలూరు అని చెప్పి బోర్డులు పెడుతున్నాము. ఇప్పుడు ఆ బోర్డులు పెట్టాలా వద్దా అర్థం కావట్లేదు. 8% హెచ్ఆర్ఏ ఉన్న విధానం చూసి సిసిఎస్ఈ అలవెన్స్ తీసేశారు, అది కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎవరెత్తున్నారో ఏంటో కానీ సలహాలు మాకు, మమ్మల్ని ప్రభుత్వానికి మమ్మల్ని దూరం చేయమని, ఉద్యోగస్తులను దూరం చేయమని ఎవరెత్తున్నారో మాకు తెలియట్లేదు. కానీ ప్రజెంట్ 20% ఐఆర్ ఇచ్చి, 27% ఐఆర్ ఇచ్చి, ఇప్పుడు 23% పిఆర్సీ ఇచ్చి, ప్లస్ పాత డిఏలు అన్ని కలుపుకొని జీతం ఎక్కువ వస్తుందని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా డిఏలు కలపకపోతే అంత జీతాలు రావు. మాకు డిఏలు పాత డిఏలు అయ్యి ఇప్పుడు వచ్చి ఇచ్చేవి కూడా, అలాగే హెచ్ఆర్ఏ ఇక్కడ 20% ఉండేది, ఇప్పుడు 8% ఇస్తున్నారు. దానివల్ల కూడా మా ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ మున్సిపల్ ఎంప్లాయీస్ ప్లస్ డ్రైవర్లు మరియు మినిస్టీరియల్ స్టాఫ్, బిల్ కలెక్టర్లు అందరూ కూడా ఈ పిఆర్సీ సాధన సమితి ఉద్యమంలో పాల్గొంటున్నామని, రేపు జరిగే విజయవాడ చలో విజయవాడ కార్యక్రమానికి పూర్తి సహకారంతో అందిస్తామని. ఉద్యోగుల జీతాలకు కోత పెట్టే విధంగా ఉన్న పిఆర్సీ జీవోలను తక్షణం సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు చేపట్టిన పోరాటానికి మద్దతుగా సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటీఈసీ కార్మిక సంఘాలు ఏలూరు నగరంలో శనివారం ప్రదర్శన నిర్వహించాయి. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్ద వరకు ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరం వరకు ప్రదర్శన నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు యు వెంకటేశ్వరరావు, ఏఐటీఈసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పిఆర్సీ జీవోలు విడుదల చేసిందని అన్నారు.
ఉద్యోగుల జీతాలు తగ్గే విధంగా విడుదల చేసిన జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు చేపట్టిన ఉద్యమానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సోమయ్య, డిఎన్విడి ప్రసాద్, ఐఎఫ్టియు నాయకులు బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు, ఏఐటిసి నాయకులు పుప్పాల కన్నబాబు, గేదెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులతో ముందు రోజు చర్చించాలి. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇచ్చిన వెంటనే ఎవరు ముందు పెట్టాలండి? మొత్తం ఉన్నటువంటి ఆఫీసర్లతో ఈయన కమిటీ చేశారు. ఆ కమిటీ కూడా ఏంటంటే 14%, 15% అన్నట్ట. నేను 23% చేస్తాను. 10 PRC మనం చూసాం, తక్కువ ఉందా? అరే ఈ రోజు వచ్చి నువ్వు 27% అది ఇచ్చాను కాబట్టి 23% నువ్వు తగ్గించు. ఇళ్ళంతలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ముఖ్యమంత్రి గారు? మాకంతా సొంత ఇళ్ళు లేవు, అద్దె కొంపలు తప్ప. మీద 2,000కి 3,000కి మా ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏంటంటే అద్దెలకు చేరాం. ఇప్పుడు ఎంత కడుతున్నాం తెలుసా? 15,000. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పిఆర్సీ పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల పైన చేస్తున్నటువంటి దాడిని ఐఎఫ్టియు, సిఐటి, ఏఐటి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తరతరాలుగా పోరాడి హెచ్ఆర్ఏలు, డిఏలు, పిఆర్సీలు సాధించుకున్నటువంటి దాన్ని ఉద్యోగులపైన దాడి చేయటం అంటే ఇది తీవ్ర ఘోరమైన విషయం. రివర్స్ పిఆర్సీని రద్దు చేసి పాత పద్ధతిలో పిఆర్సీ ఇవ్వాలని, హెచ్ఆర్ఏ పాత పత్రాలు ఇవ్వాలని, డిఆర్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉద్యోగులతో కలిపి పెద్ద ఎత్తున సాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులు చేస్తున్న పిఆర్సీ సాధన సమితి ఏవైతే 11 PRC ఉందో ఆ యొక్క పిఆర్సీకి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆందోళనకి రాష్ట్రంలో ఉన్న ఏఐటిసి, సిఐటి, ఐఎఫ్టియు ఇతర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. అయ్యారు కన్నా 1% పిట్మెంట్తో కొత్త పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. 11 PRC ఇవ్వకుండా అవలంబిస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. ఉద్యోగులు చేపట్టేటువంటి ఆందోళనకి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు చేపట్టుపోయేటువంటి సమ్మె కూడా సంపూర్ణంగా సహకరిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిష్టకు పోకుండా ఈరోజు ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెను అణచేయడం కోసం సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ శనివారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు దాసరి రమేష్, అలగా రవికుమార్ తదితరులు మాట్లాడుతూ 1944లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రి హోదాలో ఏలూరులోని పలు ప్రాంతాలను సందర్శించారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడయాడిన ఏలూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సత్యనారాయణ, మెండం ఆనంద్, మేతర్ అజయ్బాబు, దాసరి ఆంజనేయులు, కాపుదాసు రవి, నల్లమిల్లి రమేష్, ఎర్రా నాగమల్లేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 20 లక్షల మంది షెడ్యూల్ కాస్ట్ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల యొక్క ఏకైక ఆశయం ఈ రెండు జిల్లాలుగా చేయటం అనేది జరిగింది. ఈ జిల్లాలో ఈ ఏలూరు జిల్లాని అంబేద్కర్ జిల్లాగా చేయాలని 1944లో అంబేద్కర్ గారి కేంద్ర మంత్రి హోదాలో ఏలూరు పర్యటన జరిగింది. ఆయన నడయాడిన ఈ ఏలూరుని అంబేద్కర్ జిల్లా చేయాలని మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నటువంటి ఏలూరుని మరి భీమవరం కేంద్రంగా తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాని భీమవరం చేయటం జరిగింది. మరి అలాగే ఏలూరుని ఏలూరు కేంద్రంగా ప్రకటించడం జరిగింది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏలూరుని ఏలూరుగా వదలకుండా మరి ఇలాంటి పచ్చని ఏలూరుని అంబేద్కర్ జిల్లాగా మరి మీరు చొరవ తీసుకుని అంబేద్కర్ జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్న దళిత సంఘాలు కానీ మీకు జీవితాంతం రుణపడి ఉంటాయి. మరి ఈ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏలూరుని అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని మరి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి వివిధ దళిత సంఘాలన్నింటి తరఫున ఈ రోజున మేము దళిత సంఘాల తరఫున మీ అందరికి కూడా విన్నవించుకుంటూ ఈ ధర్నాను ఇంకా మేము ఉధృతం చేస్తాము భవిష్యత్తులో అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఏలూరుని అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లాని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని నిర్ణయించుకోవడం అందరికీ సంతోషకమైన విషయమే. అయితే అందులో భాగంగా
ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్ ఏలూరుకి ఆయన పేరు నామకరణం చేయాలని చెప్పేసి ఇవాళ వివిధ దళిత సంఘాలన్నీ కూడా కూడి ఇక్కడ రావడం జరిగింది. మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరును పశ్చిమ గోదావరి జిల్లాకే ప్రకటించాలని చెప్పేసి మా అందరి యొక్క డిమాండ్ చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్. దాన్ని రెండు జిల్లాలుగా చేస్తూ ఏలూరుకి ఏలూరు జిల్లాగా నామకరణం చేస్తున్నారు. ఏలూరుని అంబేద్కర్ జిల్లాగా తీర్చిదిద్ద నామకరణ చేయాలని మరి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాల ఐక్య వేదిక తరఫున పోరాటం చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా దళితుల ఓటు బ్యాంక్ అనేది కీలకం. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఏర్పడిందంటే కేవలం 70% దళితుల ఓటుతోనే ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారికి కానీ ఏమాత్రం దళితుల ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా మీరు ఇమీడియట్లుగా ఏలూరుని అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసి దళితుల పైన మీకున్నటువంటి చిత్తశుద్ధిని సాధుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరి వినియోగించుకుంటున్నాం. పోలవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ పట్టణ అధ్యక్షులు శంకు కొండలరావు ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగమణికి వినతి పత్రం అందజేశారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కొండలరావు తెలిపారు. పోలవరాన్ని జిల్లాగా ప్రకటించాలని యూత్ నాయకుడు ఏలేటి భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నౌకల రాము, మారిశెట్టి శ్రీను, తాడగడప రామకృష్ణ, పోలపల్లి రవి, కండెల్ల శివ, చిటికెన నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలనే 26 జిల్లాలు చేయడం వల్ల ప్రతి చోట చాలా ఆనందం వ్యక్తం చేస్తారండి. ప్రతి చోట ఈరోజు పండగ వాతావరణం కింద ప్రతి జిల్లాల వారిగా ఈరోజు పెద్ద పండగ వాతావరణం కింద మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టి థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టి ఈరోజు అది ఈ ఏపీ రాష్ట్రం మొత్తం కూడా చాలా ర్యాలీగా చేసి సంతృప్తిగా జనం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన, పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు, యువత నైపుణ్యాభివృద్ధి చెందేలా నిర్దిష్టమైన ప్రణాళికలు చేపట్టడానికి అధికారులకు ఆదేశం. ఇక నుంచి హ్యూమన్ హెయిర్ ప్రపంచ దేశాల ఎగుమతికి లైన్ క్లియర్. అపరిష్కృత సమస్యను పరిష్కరించి సహకరించిన ఎంపీ కోటగిరికి హెయిర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. జిల్లాల విభజన చారిత్రాత్మకం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దెందులూరులో ఎమ్మెల్యే కొటారు సంఘీభావ ర్యాలీ. మెరుగైన పీఆర్సీ సాధించేంత వరకు ఉద్యమం, 3వ రోజు దీక్షలో పీఆర్సీ సాధనా సమితి నాయకులు స్పష్టం. ఫైలేరియాపై అప్రమత్తంగా ఉండాలి, మీడియా భేటీలో ఫైలేరియా నివారణపై పలు సూచనలు చేసిన డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రవికుమార్. ఏలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా డాక్టర్ విజయరాజు బాధ్యతల స్వీకారం, మర్యాద పూర్వకంగా కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు, సిబ్బంది. గాలాయిగూడెం అచ్చమ్మ పేరంటాల ఉత్సవాలను జయప్రదం చేయాలి, ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే కొటారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.